ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న దేవరా సినిమా వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దేవరా షోలు అయితే మొదలైపోయాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపించడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే దేవరా సినిమా ఎలా ఉంది, ప్లస్ లేంటి మైనస్ లేంటి, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా కావడంతో, ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబో చిత్రం కావడంతో దేవరా సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులోనూ జనతా గ్యారేజ్ హిట్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్లో రావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెంచిందని చెప్పుకోవచ్చు. అందాల తర దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులో నటించడం, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడంతో ఏ సినిమాకు రానంత బజ్ దేవరాకు క్రియేట్ అయిపోయింది. ఇంతటి భారీ అంచనాలతో థియేటర్స్ లోకి విడుదలైన దేవరా అభిమానులను మెప్పించిందా అంటే అవుననే చెప్పాలి. దేవరా సినిమా చూసే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చెప్పినట్టుగానే అభిమానులు కాలరెత్తుకునే సినిమా చేశారని మురిసిపోతున్నారు. జ్యువెల్ రూల్లో ఎన్టీఆర్ కనిపించడంతో వారికి పండగలా అనిపిస్తోంది. సినిమాకు ప్లస్ ఎన్టీఆర్ నటనే, ఎన్టీఆరే సినిమా నిలబెట్టాడు. జ్యువెల్ రూల్లో ఆయన యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు పాత్రల్లో ఆయన చూపించిన వైవిధ్యానికి చప్పట్లు కొట్టి తీరాల్సిందే. ముఖ్యంగా దేవరా పాత్రలోని భావోద్వేగాలు, యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ ఎంత పెద్ద నటుడో మరోసారి రుజువు చేశాయి. సినిమాకు మరో ప్లస్ విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ భైరా పాత్రలో ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ టీ అంటే టీ అనేలా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ దేవరా మూవీకి మెయిన్ హైలైట్ గా నిలిచాయి. రత్నవేలు కెమెరా పనితనం సినిమాను నిలబెట్టిన అంశంలో ఒకటి. ఈ చిత్రానికి విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ సృష్టించిన కొత్త ప్రపంచం తెరపై అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఈ విభాగాలు దేవరాకి కొత్త రూపు తెచ్చాయి. ఈ సినిమాకు మరో హీరో అనిరుద్ధ. అతడి బీజియం కు థియేటర్లో గూస్ బంప్స్ రావాల్సిందే. ఆర్ఆర్ చిత్తకొట్టుదిలేశాడు. కొరటాల శివ ప్రత్యేకతలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచన, సంభాషణలు, భావోద్వేగాల ప్రతిఫలం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దేవరా అడిగినాడంటే చెప్పినాడని, చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా కథ వినాలా అంటూ ఆయన రాసిన డైలాగ్స్ ను ఎన్టీఆర్ చెప్తుంటే ఫ్యాన్స్ సూగిపోయారు. నిర్మాణ విలువలు కూడా అత్యుత్తమంగా ఉన్నాయి. అయితే సినిమాలో కొరటాల తన మార్క్ ని మిస్ అవ్వడం కాస్త మైనస్ గా మారింది. ఫస్ట్ హాఫ్ వేరే రేంజ్ లోకి తీసుకెళ్లినా సెకండ్ హాఫ్ ఆ స్థాయిలో లేకపోవడం నిరాశపరిచే విషయం. క్లైమాక్స్ విషయంలో కాస్త అసంతృప్తి ఉంటుంది. కథ విషయంలో కూడా చిన్న పెదవిరిపే. హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడం కూడా సినిమాకు ఓ మైనస్ గా మనం చెప్పుకోవచ్చు. జాన్వీ కపూర్ కోసమే సినిమాకు వెళ్లాలి అనుకునే వాళ్లకు డిసప్పాయింట్మెంట్ అయితే తప్పదు. కొరటాల శివ దర్శకత్వంలో చిన్న చిన్న తప్పులు చేసినా సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.